బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు అమలు పరిస్తే రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ రైతుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ప్రజల్ని ముంచేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా రాయపూలు మండలం ఆరపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్బాబు ప్రారంభించారు. అనంతరం దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా ఆరపల్లె, రామ్సాగర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలో తప్ప ఆచరణలో శూన్యమని, దుబాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మేల్కొల్పు కాబోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల అమలు పరిస్తే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని జోషన్ చెప్పారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు దుబాక ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు గడిచినా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాల సాధనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు తొలగించిందని మండిపడ్డారు. అధికారం ధనబలంతో టీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు. అహంకారంతో అధికారం ఉంది, ధనబలం ఉంది, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏ చెప్తే ప్రజలు అది వింటారనే ఒక భ్రమలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు, మన ఈ మధ్యలో ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు హరీష్ రావు గారు అడ్డగోలుగా మాట్లాడుతూ ఏ పని చేయకున్నా గాని మేము గెలుస్తాము అనే ధీమతో పోతా ఉన్న తరుణంలో ఈరోజు మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ముందుకు పెట్టడంలో ఆనాడు ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ది సంక్షేమాన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పని చేసే వాళ్ళకే పట్టం కలుపుతుందని ఆలోచన చేయాలని ప్రజలందరూ వద్దకు మేము గాని మా సీనియర్ నాయకులు లాంటి పెద్దలు జీవన్ రెడ్డి గారితో పాటు అనేక మంది నాయకులం అందరం కూడా వచ్చి ఇక్కడ భరోసా కల్పించడానికి వచ్చినాం. మీ నియంత్రిత సాగులో భాగంగా మీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇటు పత్తి సాగును పెంచడమే గాని అట్లాగే వరి ధాన్యం సాగులో కూడా సన్న రకాలను ప్రోత్సహించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టింది. వీళ్ళ సన్న రకాలకు వీళ్ళు ఏ విధంగా దొడ్డు రకాలు కల్పించేటటువంటి గ్రేడ్ 1 వెరైటీకి కల్పించే 1888 రూపాయలు తప్ప అదనంగా 1 రూపాయి కూడా లభించే అవకాశం లేదు. వీళ్ళు మీరు గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకాలతో సన్న రకాలను పోలిస్తే ప్రతి ఎకరాకు దాదాపు 5 నుండి 10 క్వింటల్ దిగుబడి తక్కువ వస్తుంది. చీడపురుగు ఆతిత్యానికి అవకాశం ఎక్కువన్నది. అంటే ప్రతి ఎకరాకు సన్న రకం వరి ధాన్యం సాగు చేస్తే 10,000 రూపాయలు రైతు నష్టపోతుంది. మీరు ఎంతవరకైతే సన్న రకాలకు ప్రతి క్వింటల్కు 2500 రూపాయల క్వింటల్ చొప్పున కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం